మీ ఇంటికి మీ భూమి పథకం రెండో విడతకు ఏపీ రెవెన్యూ శాఖ సిద్దమైంది. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రెండో విడత ప్రోగ్రాం ను సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప్రతి భూమి వివరాలను ఆన్లైన్ చేసే ఉద్దేశంతో వెబ్లాండ్ను ప్రారంభించింది సర్కారు. మొదటి విడత ద్వారా సేకరించిన వివరాల్లో 72% ల్యాండ్ రికార్డులు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక మిగిలిన భూముల వివరాలను రెండో విడతలో పూర్తి చేసేందుకు రంగం సిద్దమైంది. తొలి విడత మీ ఇంటికి మీ భూమిని 20 రోజుల పాటు నిర్వహించాలి. 13 జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేటు భూముల వివరాలన్నీ నమోదు చేశారు. దాదాపు 17179 గ్రామ సభల ద్వారా 77177 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వాటన్నింటినీ ఆన్లైన్లోకి ఎక్కిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 72% మేర భూములను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. అదేవిధంగా 74,63,000 పట్టాదారు పాసు పుస్తకాలను వెబ్లాండ్లో నమోదు చేశారు. దీనికి కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వం బ్యాంకులు ఇచ్చే రుణాలను ఈ వెబ్లాండ్లోని సమాచారం ఆధారంగా మంజూరు చేస్తారు. అయితే వారసత్వ వివరాలు, భూ విస్తీర్ణం, హక్కుదారులు వంటి వాటిపై కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వాటన్నింటినీ పరిష్కరిస్తున్నారు. తొలి విడత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండో విడతలో నమోదైన వివరాలను వెంటనే క్రాస్ చెక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ములుకుదురు గ్రామంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సాగే 15 రోజుల్లో 100% భూముల నమోదు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.